శ్రీకాకుళం నగరంలో దశాబ్ది కాలంగా భూమి పూజ జరిగి అర్ధాంతరంగా ఆగిపోయిన రామమందిరం పునర్నిర్మాణం చేపట్టి గత 3 రోజులుగా శ్రీరామమందిరం మహోత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం పూర్ణాహుతి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కనుల పండగగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు దంపతులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్లు అందవరపు వరాహ నరసింహం, మెంటాడ వెంకట పద్మావతి, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద స్వామీజీ మరియు పలువురు పట్టణం ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణకర్త సీనియర్ జర్నలిస్ట్ ఉరుటి శ్రీనివాసరావును ప్రముఖులంతా అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు తెన్నేటి త్రివిక్రమ వర్మను సత్కరించారు. దేవీ ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు జరిగాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంధుమిత్రులు మరియు యువజన సంఘం వాళ్ళకి మా ఆశీస్సులు, రామవారి ఆశీస్సులు ఇప్పుడు ఉండి ఈ మహత్తరమైన కార్యాన్ని భావితరాలందరికీ అందిస్తూ రాబోయే 10 సంవత్సరాల్లో విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగాలనేటువంటి ఆకాంక్షతో ఈ బాలభాస్కర్ చెప్పడం జరిగింది. చిరంజీవి శ్రీనివాస్కి, చిరంజీవి విక్రమ్కి, అలాగే వీళ్ళందరికీ కూడా ఆ రాముడు ఆకాంక్షలతో వచ్చేటువంటి చైతన్యాన్ని ఇచ్చి మరికొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీకాకుళంలో చేసి ధరించాలని చెప్పి బాలభాస్కర్ చెప్పారు.